ప్రేక్షకులకి అందరికీ ఒక చిన్న విన్నపం ఉంది నాది. ఏంటి అంటే చాలామంది ఇంతకుముందు నన్ను అడిగారు, ఏదైనా హోమ కార్యక్రమం చెప్పినప్పుడు పెట్టినప్పుడు మమ్మల్ని అప్డేట్ చేయండి గురుగారు, చాలామంది అడుగుతున్నారు. సో ఈ యొక్క ఆశ్వేజ మాసము అంటే అక్టోబర్ 9th పౌర్ణమి రోజు మనము రాజశామల హోమం అనేది మా అంటే నా హాస్కమ్ ఆఫీస్ కాబట్టి మన ఇంటి దగ్గరే పైన ఆ రోజు హోమ ప్రక్రియ అంటే హోమం అనేది మనం నిర్వర్తిస్తున్నాం అక్కడ. సో ఎవరైనా సరే కానీ ఎంతోమందికి ఇక్కడ ఆప్షన్ కూడా లేదండి, చాలామంది అడిగారు నన్ను. కానీ నేను ఇక్కడ ఇచ్చే ఆప్షన్ ఏంటంటే ఓన్లీ 18 ఫ్యామిలీస్కి మాత్రమే ఆ రోజు పౌర్ణమి రోజు రాజశామల అమ్మవారి యొక్క హోమము నా అధీనంలో ఈ యొక్క హైదరాబాద్లో మనకు జరుగుతుంది. సో ఎవరైతే హోమంలో పాల్గొనాలి, అధికార ప్రాప్తి కావాలి, ధనప్రాప్తి కావాలి, నా కుటుంబ సభ్యులందరూ బాగుండాలి, నేను ఎక్కడికి వెళ్ళినా సరే విజయం నా సొంతం కావాలి, ఆ రాజశామలమ్మ దయం నాకు పూర్తిగా ఉండాలి అన్న వాళ్ళు ఎవరైనా 18 ఫ్యామిలీస్ మాత్రమే, అది కూడా భార్యాభర్తలు ఇద్దరే, మళ్ళీ పిల్లలు అవసరం లేదు, భార్యాభర్తలు ఇద్దరే అక్కడ వాళ్ళకి హోమగుండం అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే దశమహావిద్య పీఠము ఒకటి మీకు ఇవ్వటం జరుగుతుంది మీ ఇంట్లో స్థాపన చేసుకోవటానికి. అలాగే లక్ష్మీ కుబేర ప్రాప్తి కలగటానికి కొన్ని మూలికలతోటి మనం హోమంలో ఒక లక్ష్మీ కటాక్షం పొందటానికి ఒక పోట్లీ అనేది మనం ప్రిపేర్ చేసాం, అది కూడా మనకి ఎవరైతే హోమంలో పాల్గొంటారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. దాంతోపాటు ఒకటి గురు రక్షమాల, ఎవరికైనా ఒకళ్ళకి భార్యకి కానీ భర్తకు కానీ గురు రక్షమాల ఒకటి ఒకళ్ళకి ఇవ్వటం జరుగుతుంది, అంటే భర్తకే ఇవ్వటం జరుగుతుంది. సో ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో, ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు 2 సార్లు యాగం చేశారు, రాజశామల యాగం చేశారు. యాగం ఎందుకు చేస్తామంటే ఒక సంస్థానం బాగుండాలి అంటే ఆ సంస్థానానికి సంబంధించిన పెద్ద వ్యక్తి అంటే ఇప్పుడు నా తెలంగాణ స్టేట్ బాగుండాలని కేసీఆర్ గారు చేశారు, అది యాగం. హోమం ఎందుకు చేస్తామంటే నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా బాబు బాగుండాలి, మనవడు బాగుండాలి, నా కుటుంబ సభ్యులు మట్టుకు బాగుండాలి అన్నది రాజశామల హోమం అనేది మనం చేస్తున్నాము పౌర్ణమి రోజు. దాని తర్వాత కూడా మనకున్న ఇంకా బగళాముఖి మనకుంది, చినమస్త ఉంది, వారాహి ఉంది, ఇంకా ముందు ముందు కూడా నేను చెప్తుంటాను. ఎందుకంటే హోమ కార్యక్రమాలు చాలామంది మనకు అడిగారు, బయట అడిగితే లక్షలు లక్షలు అడుగుతున్నారు గురుగారు, మీరు మీ అది అంటే మీ సంస్థ నుంచి చేసినట్టయితే మాకు కూడా అనుగ్రహం లభిస్తుంది, మీ చేతుల మీద జరిగిందంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని చాలామంది అడగటం ద్వారా ఈ యొక్క హోమం అనేది డీటెయిల్స్ నేను ఇప్పుడు ఇస్తున్నాను. ఎమ్మటే ఎవరైతే మీరు హోమంలో పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు వారి పేరు గోత్రనామాలు ఇమీడియట్లీ రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఓన్లీ 18 ఫ్యామిలీస్ మాత్రమే మనకి ఈ హోమంలో పౌర్ణమి రోజు పాల్గొంటారు. ఆ పాల్గొన్న తర్వాత నుంచి మీరు 21 డేస్ తర్వాత నుంచి చేంజెస్ అనేది మీ లైఫ్లో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు 100%. కాబట్టి ఎవరైతే రాజశామల హోమంలో పాల్గొనాలనుకుంటున్నారో అది కూడా అగ్నేశమిత్రాజ ఆధీనంలో జరుగుతుంది కాబట్టి ఎమ్మటే మీ గోత్రనామాలు పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. దాని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ఆఫీస్కి ఆఫీస్ టైమింగ్లో కాల్ చేసి దాని డీటెయిల్స్ తెలుసుకోవచ్చండి. నమస్కారం. సో మొన్నటి నుంచి కూడా మనం ఏ తిథికి ఎలాంటి ప్రక్రియ చేయాలో మనం చిన్న చిన్న వీడియోస్తో తెలుసుకుంటున్నాం. సో ముఖ్యంగా నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే అందరూ ఏంటంటే చెప్పలేరు, అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్లో కూడా చూడండి ఈ తిథికి ప్రక్రియ చేయండి అని ఉండదు, ఈ నక్షత్రాన్ని చేసుకోండి అని చెప్తాం. అంటే నక్షత్రము తిథి కలిసినప్పుడే కొన్ని యోగాలు ఏర్పడతాయి, కానీ పర్టికులర్ కొన్ని తిథులలో మనం కొన్ని వస్తువులు తెచ్చిపెట్టడం లేదా స్థాపన చేయటం లేదా ప్రక్రియ చేసుకొని మనం అది మన దగ్గర పెట్టుకోవటం వల్ల మనం ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో ఆ కార్యాలయ విజయం అనేది మనకు లభిస్తుంది. సో ఈరోజు తెలుసుకోబోయే తిథి ఏంటంటే ద్వితీయ తిథి రోజు కూడా చాలా బ్రహ్మాండంగా నూతన వాహనం కానివ్వండి, మనకింటి గృహ నిర్మాణం కానివ్వండి, మ్యారేజ్ కానివ్వండి, న్యూ జాబ్ జాయినింగ్ కానివ్వండి, ఇలాంటి ఏ పని అయినప్పటికీ కూడా ద్వితీయ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే వేరే వాళ్ళకి ఏంటంటే అలా నక్షత్రము ఆ ద్వితీయ కూడా కలిసి వస్తే తిథి కలిసి వస్తే అని బ్యాలెన్స్ చేస్తారు, కానీ మనం ఏం చెప్తున్నామంటే ఎవరైనప్పటికీ కూడా 12 రాశులలో వారు 27 నక్షత్రాలు వాళ్ళు కూడా ఇక్కడ ఏంటంటే ఈ తిథులలో మనం చెప్తున్న ప్రక్రియలు చేసుకున్నట్టయితే అందరూ కలిసి వస్తుంది. కొన్ని ముహూర్తాలలో ఏమవుతుందంటే మీకు తిథి కలిసి రావాలి, నక్షత్రం కూడా కలిసి రావాలి. సో మనం అలా కాకుండా ఏం చేస్తున్నామంటే ఓన్లీ తిథిని బేస్ చేసి చెప్తున్నాం. సో ఎవరన్నా ఈ ప్రక్రియ చేయొచ్చు. సో ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రక్రియ ఏంటంటే ద్వితీయ. ఈ ద్వితీయ రోజు చాలామందికి ఏంటంటే ఇవాళ రేపు మనకున్నది ఫైనాన్షియల్ ఇష్యూస్, అంటే డబ్బు మనం బయటికి వెళ్ళి బయటికి ఇచ్చాము అది రావట్లేదు, లేదా మనం తెచ్చే మనం కట్టలేకపోతున్నాం, ఇలాంటి కొన్ని ఇష్యూస్ అనే మనకు ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు కరోనా టైం నుంచి కూడా చాలా ఇబ్బందులు చాలామంది పడుతున్నారు. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ ద్వితీయ రోజు మనం ఒక వస్తువు అనేది మనం ఇంట్లో స్థాపన చేసుకున్నట్టయితే చాలా అద్భుతంగా మనకు ఒక రిజల్ట్ అనేది కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు జ్యువెలరీ మనం జ్యువెలరీ కొనేటప్పుడు ఎప్పుడన్నా చూస్తామా,
రోజు చూసుకుంటాం నా గురువారం సెంటిమెంట్, ఆ రోజు నక్షత్రం ఏముందో ఫోకస్ చేయం. జస్ట్ ఏంటంటే నా గురువారం సెంటిమెంట్ నేను వెళ్ళిపోతా, గురువారం రోజు వెళ్ళి నేను కొనుక్కుంటా అంటారు. మళ్ళీ మనకి కేరళ సైడ్ కానివ్వండి, చెన్నై సైడ్, తమిళనాడు అటు సైడ్ వెళ్ళినట్టయితే అమావాస్యకి బ్రహ్మాండంగా ఉంటారు. నేను కూడా కొంటాను అమావాస్యకి చాలా. వాళ్ళకి దాని విశిష్ట తెలిసింది అంటే, విశిష్టత తెలిసింది అంటే వాళ్ళు కూడా ఫాలో అవుతారు, కాకపోతే వాళ్ళకి తెలియకపోవటం. సో ఈ ద్వితీయ రోజు ఏంటంటే బడ్జెట్ ఉన్న వాళ్ళు ద్వితీయ రోజు 12:30 ఉదయమే, మళ్ళీ సాయంత్రం పనిచేయదు. ద్వితీయ రోజు ఏంటంటే 12:30 బడ్జెట్ ఉన్న వాళ్ళైతేనేమో 1 గ్రామైన బంగారము, 1 గ్రాము బంగారము, 11 గ్రాములు వెండి. వెండి అయితే ఇప్పుడు మనకి పెద్ద కాస్ట్ ఏం లేదు కాబట్టి 11 గ్రాములు వెండి తీసుకుంటాం, అంటే తులం మీద 1 గ్రాము అంతే. సో ఈ మన కుదిరితే ఏంటంటే 11 గ్రాములు తీసుకోవచ్చు, బడ్జెట్ ఉన్నవాళ్ళు 11 తులాలు కూడా తీసుకోవచ్చు. దాంట్లో ఒక 7,500 అవుతుంది. సో మీ బడ్జెట్ చూసుకోండి, 11 గ్రాముల 11 తులాల. వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా మనకి చంద్రుడికి శుక్రుడికి వర్తించే వస్తువు ఏదంటే మనకి వెండి. కాబట్టి నాకు ఇంట్లో సుఖశాంతి ఉండాలి, డబ్బు నిలబడాలి, ప్రేమ ఆప్యాయత ఉండాలి అన్నప్పుడు ఇది తెచ్చుకోవాలి. సో ఈ ఐటమ్స్తో పాటు కూడా మనకి, నేను మన వీడియోలు ఇంతకుముందు కూడా నేను చెప్పాను, 7 గుర్రాలది ఏదైనా సరే కానీ, 7 హార్సెస్ది సీనరీ కానివ్వండి. పర్టికులర్ ఏంటంటే ఒకవేళ మనం నార్త్ సైడ్ పెడుతున్నాము అంటే బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో గుర్రాలు మీ ఇంట్లోకి వస్తున్నట్టు ఆ యొక్క సీనరీని మనము ద్వితీయ రోజు మనం కొనుక్కుంటే చాలా మంచిది. లేదనుకుంటే ఆర్డర్ పెట్టాం సార్ మనం ద్వితీయ రోజు కూడా మనకు దగ్గరలో ఎక్కడ ఉంటే చూడండి, లేదా ఆన్లైన్ ఆర్డర్ పెట్టాము అంటేనేమో అది వచ్చిన తర్వాత ద్వితీయ రోజు స్థాపన చేసుకోవచ్చు మనం. సో ఈ ఏదైతే గోల్డ్ అండ్ సిల్వర్ మీరు తీసుకొచ్చారో, సిల్వర్ కుదిరితే ఏంటంటే కొంచెం దాన్ని ఒకరోజు ముందన్న మీరు ఆర్డర్ ఇచ్చేయండి. ఆ రోజు ఏం చేయమని చెప్పండి అంటే ఆ వెండిని కొంచెం, వెండి ఏదైతే ఉందో దాన్ని మంచిగా బిస్కెట్ లాంటిదో ముక్కలాగిస్తారు, దాన్ని కొంచెం కరగబెట్టి దాన్ని ఒక స్క్వేర్ షేప్లో మనకు చేసేయమని చెప్పండి. ఆ స్క్వేర్ షేప్లో చేసిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే ఒక స్వస్తిక్, ఆ యొక్క ఏదైతే వెండిది మనం చిత్రాకారంలో చేసుకున్నామో దాని మీద స్వస్తిక వేయమని చెప్పండి. స్వస్తిక వేసిన తర్వాత ఈ చిత్రాకారంలో వెండిది, అలాగే ఏది మీరు గ్రామ్ తీసుకున్నారు, బడ్జెట్ ఉన్న వాళ్ళు తులం కూడా తీసుకోవచ్చు, వెయిట్ ఎక్కువ ఉంటే ఇంకా మనకు బరకత్ అనేది ఉంటుంది. సో ఈ వస్తువు, ఇది మనము బంగారము, ఈ వెండి ఒకదాని మీద ఒకటి పెట్టేసి దీన్ని ఏం చేయాలంటే మీ ఇంట్లో మనం ఏదైతే బట్టలు కుట్టే దారం ఉంటుందో దానికి మంచి కొంచెం పసుపు పూసేసి దీనికి రెండింటికి కూడా బంధనం చేసుకోవాలి. నీ మనసులో కోరిక ఏముందో ఆ ద్వితీయ రోజు మధ్యాహ్నం అంటే 12:30 ఉదయం నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు, పూజ టైంలో కూడా చేయొచ్చు. సో దాన్ని మంచిగా దానికి చుట్టుకోండి, దానికి మంచిగా చుట్టి మనము ఒకవేళ నేను ఏమంటానంటే కొంతమందికి ఆ రోజు వెళ్ళి ఏమంటే కొనుక్కోవటం 12:30 కుదరకపోవచ్చు అనుకుంటే ఒకరోజు ముందన్న తెచ్చిపెట్టుకొని ద్వితీయ రోజు స్థాపన చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఎవరికైతే అవకాశం ఉందో మా దగ్గర ఉంది సార్, మేము వెళ్ళి తెచ్చుకోగలుగుతాము, 10:00 వరకు మేము తెచ్చుకుంటాం, 12:30 పెట్టుకుంటాం అన్న పెట్టుకోవచ్చు. లేదు సార్ మాకు కొంచెం దూరం ఉంది, మాకు కుదరలేదు అనుకుంటే మీరు ఒకరోజు ముందు తెచ్చుకొని ద్వితీయ రోజు స్థాపన చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, సో దాన్ని మంచి దాన్ని చుట్టండి, ఏదైతే వెండి బంగారం దందో దాన్ని మంచి చుట్టండి. చుట్టిన తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి, మేడి చెట్టు, దానిమ్మ చెట్టు, కొమ్మైనా పర్లేదు వేరైనా పర్లేదు, ఉత్తర భాగం కానీ తూర్పు భాగంది కానీ తీసుకోవాలి. కుదిరితే ఏంటంటే ఇళ్ళది కాకుండా కొంచెం దూర ప్రాంతంలో ఎక్కడైనా గుళ్ళో కానీ లేదంటే నిర్మానుష ప్రాంతంలో ఎక్కడైనా ఉంటే మీరు చూడండి. అలా దొరికింది అంటే ఆ ప్లేస్లో కూడా తూర్పు లేదా ఉత్తరం భాగం నుంచే తీసుకోవాలి, కొమ్మైనా వేరైనా. నేను మంచిగా నా ఇంట్లో నా బర్కత్కి అంటే నా ఇంట్లో మంచిగా అమ్మవారు స్థిరంగా ఉండాలని చెప్పి మనసులో ఏం కోరుకుందో అక్కడ కోరుకొని అక్కడ నుంచి అది తీసుకొని వచ్చి ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఏదైతే మనం బంగారము వెండిది మనము బిళ్ళలు పెట్టామో దాంట్లో ఈ వేరు కానీ కొమ్మ కానీ దాంట్లో వేసేసి మంచిగా కొంచెం పసుపు కుంకుమ వేసి మంచిగా మీ కుటుంబ సభ్యులందరి ఇంట్లో దాన్ని పట్టుకొని మీ మనసులోని కోరిక కోరుకొని, లేదా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతారు సార్ టైం అయిపోతుంది అంటే మీరు మీ మనసులోని కోరిక కోరుకోండి, మీ పిల్లల గురించి, మీ బాబు గురించి, మీ సార్ గురించి కోరుకొని మంచి దాన్ని మీ పూజా మందిరంలో ఈశాన్యం మూలకి స్థాపన చేయండి. కుదిరితే ఏంటంటే ఒక ఇత్తడి గిన్నె తీసుకొని ఆ ఇత్తడి గిన్నెలో దాన్ని అక్కడ పెట్టేసి ప్రతిరోజు కూడా ధూపం చూపిస్తూ ఉండండి. ఇది మనము ప్రతి దీపావళికి అది తీసి ఏదైనా ఆర్నమెంట్ చేయించుకోవచ్చు. ఆ వెండితోటి ఏమైనా చేపియండి, మీ ఇంట్లోకి ఏదన్నా దేవుడిది విగ్రహ లేదంటే ఏదో ఒక వస్తువు చేపియండి, ఆ బంగారం ఏదైతే ఉందో మీరేదన్నా దాంట్లో ఇంకా కొంచెం యాడ్ చేసి మళ్ళీ వేసుకోండి. మళ్ళీ దీపావళి రోజు మళ్ళీ స్థాపన చేసుకోవాలి. ఆ రోజు ఏ రోజు వచ్చినప్పటికీ కూడా మనం ద్వితీయ రోజు ఫస్ట్ అయితే పెట్టుకుంటాము, అది ఎప్పుడు మార్చాలి అంటే ఈ సంవత్సరం మనం దీపావళికి పెట్టుకున్నాం, ఇప్పుడు ద్వితీయకి పెట్టాం, నెక్స్ట్ దీపావళి దాకా తీయనక్కర్లే,
ఇప్పుడు ఎందుకంటే దీపావళి మనకి ఇప్పుడు తొందరలోనే ఉంది కాబట్టి ఎమ్మటే మార్చినక్కర్లే, నెక్స్ట్ దీపావళికి మార్చుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ దీపావళికి మళ్ళీ తెచ్చిపెట్టుకొని ఆ రకంగా మనం బంధనం చేసుకున్నట్టయితే ఇంట్లో అమ్మవారు స్థిరంగా ఉంటారు. ఇది జైన్, మన జైన్ సంప్రదాయం కావచ్చు, అగర్వాల్స్ మా ఫ్రెండ్స్ ఇది చాలా ఫాలో అవుతారు. ఆ లాకర్స్లో ఖచ్చితంగా అది ఉంటుంది. అదే యొక్క ప్రక్రియ నా ప్రేక్షల కోసం నేను ఇవాళ చెప్పాను. తప్పకుండా ద్వితీయ రోజు ఈ ప్రక్రియ చేసి చూడండి, తప్పకుండా అదృష్టం మీకు తోడవుతుంది.